హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియోలో కానీ చూసుకుంటే ఇప్పుడు అక్టోబర్ నెలలో యాక్టివ్గా ఉన్నటువంటి టాప్ 5 గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చండి. సులువుగా మీరు చెక్ చేసుకొని అర్హులైతే మాత్రం కేవలం 10th అర్హత మీరు దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 20,621 పోస్టులు అయితే ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇవే కాకుండా మరిన్ని లోకల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి మీకు వీడియో అనేది తీసుకొస్తామండి. ఓకే, అయితే ఫస్ట్ అప్డేట్ మీరు కాదు చూసుకుంటే రైల్వే డిపార్ట్మెంట్ బోర్డు నుంచి మనకు రీఓపెన్ అనేది అవ్వడం జరిగిందండి. అంటే టెక్నీషియన్ జాబ్స్కి 14,298 ఇక్కడ పోస్టులు అయితే రావడం జరిగింది. అంటే 10th క్లాస్తో పాటు ఐటీ ఉండాలి, అలానే మీకు కానీ చూసుకున్నట్లయితే డిప్లొమా అలానే బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 36 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 500 వరకు ఇక్కడ జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వరకు ఇక్కడ శాలరీ అనే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలానే 250 రూపాయలు ఇక్కడ ఎస్ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఉంటుంది. అప్లికేషన్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు లాస్ట్ డేట్ మనకు అనుకుంటుంది నెక్స్ట్ మంత్ 16 వరకు అయితే ఉంటుంది. అప్లై అనేది ఆల్ ఇండియన్ సిటిజన్, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను, అక్కడ నుంచి రీడ్ అవుట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ అయితే ఇదండి. అలానే సెకండ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే నాబార్డ్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మనకు లోకల్గానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అలానే సొంత జిల్లాలో మీకు ఇక్కడ రాత పరీక్ష రాసి ఈజీగా ఇక్కడ జాబ్ అనేది పొందవచ్చు. అంటే ఆఫీస్ అటెండర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 108 పోస్టులు ఉన్నాయి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 450 రూపాయలు ఇక్కడ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఎస్ఎస్టీ వాళ్ళకి అయితే 50 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. నిన్నటి నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ మంత్ 21 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు అక్రూయింగ్ 35,000 పైన ఇక్కడ శాలరీ ఇస్తారు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఎప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో డైరెక్ట్ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఇది మీకు సెకండ్ అప్డేట్ అండి. అలానే థర్డ్ అప్డేట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రైల్వే రికమెండ్ బోర్డ్ నుంచి మనకి ఏంటంటే వెస్ట్రన్ రైల్వే నుంచి ట్రేడ్ అప్రెంటిస్ అనగా ఇది చేయడం వల్ల కొన్ని జాబ్స్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించాను చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్. అలా మీకు ఏంటంటే కొన్ని సర్టిఫికేట్ అడుగుతారు, అది కానీ ఉన్నట్లయితే ఇక్కడ మీరు పర్మనెంట్ జాబ్ అనేది పొందుతారు. ఈ టైంలో ఇక్కడ మీకు వాళ్ళే శాలరీ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం 10th అలానే ఐటీ ఉన్న ఎన్ని ట్రేడ్లు వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 15 నుంచి 24 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. ఎస్ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు కూడా లేదు. ఈ మంత్ 22 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆల్ ట్రేడ్స్ ఇందులో అప్లై చేసుకోవచ్చు. 15,000 పైన మీకు ఇక్కడ శాలరీ ఇస్తారు. ముంబైలో ఇక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుంది. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఐటీబీపీటీ నుంచి కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 545 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండి 21 నుంచి 27 మధ్యలో మీ ఏజ్ ఉండి అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. ఎస్ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు కూడా లేదు. 8వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు అయితే ఉంటుంది. 20,700 నుంచి 69,900 అంటే 100 వరకు ఇక్కడ శాలరీ అనేది తీసుకుంటారు. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ఎప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, రీడ్ అవుట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే సమగ్ర శిక్షణ సొసైటీ అండర్ మీకు కానీ చూసుకున్నట్లయితే కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇక్కడ మహిళలకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇక్కడ మనకు తీసుకుంటున్నారండి. అంటే అవుట్సోర్స్ పద్ధతి మీద, కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇక్కడ తీసుకుంటున్నారు. ప్రిన్సిపల్ ఉద్యోగాలు 10 ఉన్నాయి. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అంటే పీజీటీ ఉంటారు కదా, 165 ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది ఇచ్చారు, ఆ సబ్జెక్ట్లో మీకు ఉండాలి. ఇక్కడ మీరు అప్లై చేసుకున్న వీలుగా జాబ్స్ మీరు కానీ చూసుకున్నది అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయి, వార్డెన్ జాబ్స్ ఉన్నాయండి. ఈ రెండింటి కూడా మనకు కేవలం మీరు డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 42, అలానే ఎస్సీ ఎస్టీ బీసీ అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ ప్లస్ 52 లోపల ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వార్డెన్ జాబ్స్కి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మనకు అకౌంటెంట్ జాబ్స్ కూడా మంచి శాలరీ అనేది ఆల్మోస్ట్ మీకు 19,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఆసక్తికరమైన అభ్యర్థులు ఇక్కడ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు ఉంటుంది. ఈ నెల 18వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఎప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు అప్సల్ వెబ్ పేజ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి రీడ్ అవుట్ చేయండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు చేయాల్సిన చాలా సింపుల్లీ వాట్సాప్ గ్రూప్ కావచ్చు,
టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, రెండింటిలో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. అలానే ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి, ఆ డౌట్స్ అనేది మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ నుంచి అనేది కూడా ఒకసారి చూద్దాం. మీకు అది గూగుల్లో చేయని అవసరం లేదనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియజేసే ముందు పైన పింక్ చేస్తుంటాను లింక్, అది ఓపెన్ చేసి అక్కడి నుంచి కూడా మీరు కామెంట్స్ అనేది తెలియచే అంటే అది ఇందులో కామెంట్స్లో వెళ్ళినట్లయితే మన అప్సల వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అది ఇప్పుడు మీకు ఎలా ఓపెన్ చేసి చూడాలనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్ ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ అనగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేస్తానే సర్చ్ బార్లు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఓపెన్ చేయండి, అందులో టైప్ చేయండి తెలుగు జాబ్స్ పాయింట్ సబ్ టైప్ చేయండి. టైప్ చేస్తాను ఇక్కడ స్పెల్లింగ్ కూడా మీరు రీరోడ్ చేసుకోవచ్చు, తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి. సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుందండి, డాట్ కామ్ అనేది వస్తుంది. ఈ డాట్ కామ్ గుర్తుపెట్టుకోండి, దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. బై ఛాన్స్ మీరు కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇక్కడ మీరు ఇక్కడ సర్చ్ కూడా చేసుకోవచ్చు, హెడ్డింగ్ ఇక్కడ రాసుకొని ఇక్కడ సర్చ్ చేసినా కూడా వస్తుంది. లేకపోతే గూగుల్ వెళ్ళేసినా సర్చ్ చేసిన హెడ్డింగ్ కాపీ చేసి సర్చ్ చేసినా కూడా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ అండి, దాని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా టాప్లో ఉన్నటువంటి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అలానే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇక్కడ పోస్టులు ఉన్నాయనేది కూడా మీకు షార్ట్కట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాని గురించి షార్ట్కట్లు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా రీడౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కనుక కిందికి వచ్చినట్లయితే దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడ సేమ్ టు సేమ్ ఇమేజ్ కూడా ఇచ్చాను. డైరెక్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాను, మన అప్సల్ వెబ్ పేజ్లో కాకుండా డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ప్రతి ఒక్క దాని గురించి ఇటు కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగిందండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే ఇక్కడ మరిన్ని ఉద్యోగాలు అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన హోమ్ పేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. హోమ్ పేజ్లో ఇక్కడ పూర్తిగా డేటా అనేది అంటే మనకు మంగళగిరిలో ఉద్యోగాలు ఉన్నాయి, ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే కృషి విజ్ఞాన కేంద్రాలలో మనకు జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత గ్రామీణ బ్యాంక్స్లో ఇప్పుడు నేను చెప్పాను ఆ జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ అకౌంటింగ్ జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత పశు సంవర్ధన శాఖలో జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనకు వన్ స్టాప్ సెంటర్లో కూడా జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఏపీ శిశు సంక్షేమ శాఖలో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇలా రకరకాలుగా మనకి ఇక్కడ జాబ్స్ ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.